హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది. శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ వడ్డే జైపాల్ అయితే తన దరఖాస్తును ఇక్కడ ఇచ్చారు. అయితే ఒక్కసారి మనతో పాటు అందుబాటులో జైపాల్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద నియోజకవర్గం శేర్లింగంపల్లి నియోజకవర్గం. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అరికపూడి గాంధీని కేసీఆర్ మళ్ళీ ప్రకటించారు. ఎట్లా ఎలా ఉండబోతుంది శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ ఎన్నిక? శేర్లింగంపల్లిలో మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే మళ్ళీ వాళ్ళకే డిక్లేర్ చేసిరో వాళ్ళు తప్పకుండా బీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతాడు అనేది కూడా మా జనాలకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చేసే దౌర్జన్యాలు, వాళ్ళు చేసే కబ్జలే జనాలు మూమెంట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు జనాలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు, కాంగ్రెస్ జెండా శేర్లింగంపల్లిలో ఎగరవేస్తారు. అంటే కేసీఆర్ ప్రకటించిన 115 సీట్లలో బీసీలు పెద్దగా కనిపించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కానివ్వండి, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా? మొత్తం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యూన్సీలో 2 బీసీలకు ఇవ్వాలి, ఏదైనా కులం కావచ్చు 2 బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేసిండు. అదే ప్రకారంగా ఆయన ముందుకు సాగుతాడని కూడా మా బీసీలకు నమ్మకం 100% కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అంటే ఒక వడ్డెర బిడ్డగా మీ సంఘానికి సంబంధించి మీ కులానికి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అంటే వడ్డెర్లకు సంబంధించి ఒక వ్యక్తి కూడా అసెంబ్లీకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఈసారి ఒక వడ్డెర బిడ్డగా శేర్లింగంపల్లి నుంచి మీకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అవకాశం ఇస్తుందని అనిపిస్తుందా? 100% కాంగ్రెస్ కమిటీలో మాత్రం ఖచ్చితంగా వడ్డెరులకు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం కలిగించాలని చెప్పేసి కూడా 1-2 సీట్లు ఇవ్వాలని కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సంబంధించిన అధికార మన పెద్దలందరూ కూడా మరి ఖచ్చితంగా వడ్డెరులకు 1-2 సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా శేర్లింగంపల్లి సీటు మా రాహుల్ గాంధీ గారు సమక్షంలో మా రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులతో తప్పకుండా నాకు సీట్ ఇస్తాడని కూడా నా గ్యారంటీ చెప్పగలను. అంటే నిన్నగాక మొన్న శేర్లింగంపల్లి కాంగ్రెస్లో చేరిన యువ నాయకులు మేము ఎమ్మెల్యేలమని చెప్పి, ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందా? సీనియర్ నాయకుల్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా? ఇప్పుడు మా పార్టీలో ఎందరో రోజు వస్తుంటారు, దానికి వద్దనేది మాత్రం మా పార్టీలో ఎప్పుడు లేదు. ఈరోజు వచ్చి కూడా నాకు పార్టీ టికెట్ వస్తుంది అని చెప్పుకుని అందరూ కూడా అవకాశం ఉంటుంది. అది పెద్దలు నిర్ణయించి ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ అందాజలో వాళ్ళు చూసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు. మరి ఈరోజు వచ్చేటోళ్ళందరినీ కూడా ఎందుకు వచ్చినావు, నీకు ఎవరు సీట్ ఇస్తారు అనేది మాత్రం మా పార్టీలో అది లేదు. ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా నేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి పెద్దలు మరి వారు ఎవరికి ఇవ్వాలి సీట్ అనేది వాళ్ళు స్టీరింగ్ కమిటీలో కూర్చొని వాళ్ళు నిర్ణయించి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఎవరికిచ్చినా కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి టికెట్, జైపాల్ ముందుండి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పదలుచుకున్నారా? 100% పార్టీ కోసము ఏ త్యాగానికైనా సిద్ధమే. ఎవరికి ఇచ్చినా అది మన మా పెద్దల ఆశీస్సులు. ఎవరి మీద ఉన్నా, ఎవరికి పార్టీ ఇచ్చినా మరి మా కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టాలనేది మా ఒక కాంగ్రెస్ మా పట్టుదల. నేను జైపాల్గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఏ నాయకత్వంతో ముందుకెళ్ళమంటున్నాడో ఆ నాయకత్వంలో వానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బీజేపీ చాలా బలంగా ఉంది శేర్లింగంపల్లిలో, నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పి అక్కడున్న నాయకులు చెప్తూ ఉన్నారు, మేము గెలవబోతూ ఉన్నామని చెప్తున్నారు. మరి కాంగ్రెస్కి స్కోప్ ఉందంటారా శేర్లింగంపల్లిలో? బీజేపీ పార్టీ ఒక పార్టీ కాదు, ఒక లెక్క కాదు. ఆ బీజేపీ పార్టీ ఏమున్నది, దూల డబ్బులు కొట్టుకొని తిరిగితే జనాలు ఓట్లు వేయరు. బీజేపీ గురించి 2 సార్లు ఇచ్చి చూచారు బీజేపీ భారతదేశంలో మరి ఏ రకంగా అయితే అన్యాయం జరుగుతుందో జనాలకు తెలియదా? ఆ రోజు ఏదో కళ్ళు మూసుకొని సరే ఈయన ఏదో పెద్దగా చేస్తాడు ప్రైమ్ మినిస్టరు ఇక లోకల్గా అని చెప్పేసి మంత్రి ఇక్కడ లోకల్ మంత్రి కూడా ఏం చేస్తున్నాడు, ఆయన డబ్బు కొట్టుకుంటే తిరుగుతున్నాడు తప్పితే బీజేపీకి మాత్రం తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో స్థానం దొరకదు, దొరకనివ్వరు. మేము దొరకనియ్యాం మా కాంగ్రెస్ పార్టీ.
सो शेरलिंगंपल्ली నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం మైనారిటీలతో పాటు కుల మతాలకు అతీతంగా జైపాల్తో పాటు దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చారు. ఖచ్చితంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేసే అరాచకాలను ఎదుర్కోగలిగిన శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పి జైపాల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తనకు ఒక బీసీ బిడ్డగా అవకాశం ఇస్తే తన సత్తా చూపిస్తానని చెప్పి జైపాల్తో పాటు జైపాల్ వెనక వచ్చిన ద్వితీయ శ్రేణి కార్యకర్తలంతా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంగీత గోపికృష్ణ గాంధీ భవన్.